చాన్స్లే వెల్కమ్ వెల్కమ్ నేను మిర్చి హేమంత్ నేను స్వీట్ స్నేహ అండ్ వి హావ్ లవ్లీ ఆడియన్స్ అదమి ఇది ఒక టాలెంట్ రౌండ్ ఏం చేస్తావ్ ఫోక్ సాంగ్ పాడతావా స్టార్ట్ ఉమ్మంతే కలో దాగి కలుసుకుంటివే ఒకల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివే నన్ను మలుపుకుంటివే పొద్దు పొద్దుగాల పొద్దుగాడ కళ్ళు తాగిపిస్తారో ఓడి కొడక గడ్డ కింది పొలము దున్నిపిస్తారో పొలము దున్నిపిస్తారో కలో దాగి కలుసుకుంటివే ఒకల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివే నన్ను మలుపుకుంటివే ఆహా ఏ భాషమ్మా ఇట్స్ ఫోక్ సాంగ్ సార్ ఫోక్ సాంగ్ చింపింది వాట్ డు యు సే యో ప్రియాంక నువ్వేం చేస్తావు ఐ విల్ ఆల్సో సింగ్ ఎ సాంగ్ బట్ ఎన్ ఇంగ్లీష్ సాంగ్ ఓకే నువ్వు ఇంగ్లీష్ సాంగ్ పాడు దాని ట్రాన్స్లేషన్ స్నేహ చేస్తుంది ఈవెన్ ఇన్ మై హార్ట్ ఐ సీ యు ఆర్ నాట్ బీయింగ్ ట్రూ టు మీ డీప్ విత్ ఇన్ మై సోల్ I feel nothing's like it used to be. Sometimes I wish I could turn back time. Impossible as it may seem, but I wish I could so bad, baby. Quit playing games with my heart, with my heart. I should have known from the start. It's my heart. It's your heart. What's it? Nu ve paadtavo? Song. Song kavala? Right. Okay. Song. నువ్వు అది తింటావు ఆరెంజ్ ఆరెంజ్ తింటావు కదా ఫ్రూట్ ఇప్పుడు నువ్వు సింపుల్ ఒక ఆరెంజ్ ఇస్తాను పట్ 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 తినేయి తినేయాలి మనం ఆడేద్దాం ఓకే తినాలా తినాలి అంతే తినాలి సింపుల్ ఓకే అదిగో వెరీ సింపుల్ ఇది నీ ప్లేట్ ఇది నీ ఆరెంజ్ అండ్ ఇది నీ ఫోక్ ఫోక్ తో ఇప్పుడు ఫోక్ తో ఆ ఆరెంజ్ తినాలి ఓకే పీల్ దీన్ తోనే ఓకే ఫోక్ తోనే తినాలి పీల్ పీల్ కూడా దీంతోనే తీయాలి పీలుతావో పీలవో డైరెక్ట్ గా మింగుతావో నీ ఇష్టం అమ్మా స్టార్ట్ స్టార్ట్ 15 14 కొట్టినందుకు లీవ్ లెటర్ రాయాలి ఓకే లీవ్ లెటర్ కూడా అచ్చ తెలుగులో పిచ్చ కామెడీగా ఉండాలన్నమాట సరేనా రైట్ ఓకే అండ్ నువ్వు ఏమేమి రాస్తున్నావో మాకు పైకి చెప్తూ ఉండాలి మాకు వినిపించాలి సరే స్టార్ట్ ఆదరణీయ ప్రధాన ఉపాధ్యాయులు గారికి నేను ప్రియాంక బయోటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మీ కళాశాలలో నేను 2 రోజులుగా కళాశాలకి రావడం వీలు కాలేదు రేపు కూడా రావటం కుదరదు దానికి ఎంతో బలమైన కారణాలు ఉన్నాయి ఆ బలమైన కారణం ఏంటంటే నిన్న నా చదువులో నేను అధ్యయనం చేస్తుండగా మా కుక్క వాంతులు చేసుకుంది అవునా అది ఫైనల్ ఆ కుక్క వాంతుల్ని చూసి తట్టుకోలేక బాధతో వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తే అది గర్భం దాల్చినదన్న విషయం నాకు తెలిసింది కానీ ఆ గర్భానికి కారణం ఎవరనేది ఇంకా అంతుపట్టలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా తెలిసిన నిజం ఏంటంటే పక్క వీధిలో ఉన్న హేమంత్ వాళ్ళ కుక్కే దానికి కారణమని కానీ దాని గురించి పూర్తి దర్యాప్తు కోసం మేము సిబిఐ కార్యాలయంకు వెళ్ళనున్నాము
అందుకొరకు నాకు రేపు సెలవు ప్రకటిస్తే ఎంతో ఎంతో సహాయంగా ఉంటుంది. ఇట్లు మీ ఆదరణీయ శిష్యురాలు ప్రియాంక. థ్యాంక్ యూ సో మచ్. ఆదరణీయ శిష్యు గారికి మంచి ఫిలిం డైలాగ్ చెప్పు. ఏంటి బుజ్జిగారు రౌడీల్ని కొట్టావంట? పర్లేదు బాగానే కొట్టాను. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. అవునా? హా అదే నేననుకో. ఇలా ఫైటింగ్లు గట్రా ఏ ఉండవు, ఇలా కొట్టారంటే పడుంటారు అంతే. ఏదోసారి కొట్టు చూద్దాం, వాళ్ళు పడిపోతారు లేదు. ఇదే డైలాగ్ ఒక 90 ఇయర్స్ అమ్మాయి చెప్తే ఎలా ఉంటుంది? 90 ఏళ్ళ పడుచు పాప చెప్తే ఎలా ఉంటుంది? అది ఆవిడ బాధ. స్టార్ట్. ఏంట్రా పండు గారి రౌడీని కొట్టావంట? అవును బాగానే కొట్టా. ఏంట్రా నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా మందు కొట్టొచ్చు ఉంటారు, నువ్వు ఇలా ఊదగానే పడిపోయి ఉంటారు. అదే నా వయసులో నేనైతేనా? ఇలా ఫైటింగ్లు గట్రా ఏమీ లేవు, ఇలా కన్ను కొడితే పడి ఉంటారంటే బెదవలు. 90 ఏళ్ళే ఇందాక నువ్వు ఆరెంజ్ భలే తిన్నావు, అందుకే నేను చెప్పాను కదా ఇందాక నుంచి మేము పిచ్చ పిచ్చగా పుచ్చకాయ కోసం ఎదుగుతున్నావు అని. దొరికింది ఇప్పుడు. ఓకే కండిషన్ ఏంటంటే రెండు చేతులు వెనక్కి కట్టుకొని గప్ప 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 తినేలా. 2 3 గో. అసలు నువ్వు ఫస్ట్ తింటం స్టార్ట్ చేస్తే అక్కడంతా ఏదో అవుతాయి. జనరల్గా జామకాయలు పండిపోతాయి, చిలకలు కొడతాయి అలా అనుకున్నా. కాదు కాదు కాదు, ఇది బకెట్లో తౌడు తిన్నట్టుంది, బట్ స్టిల్ బాగుంది. వండర్ఫుల్. వాట్ యు సే? యా బా యా.